సాహబు అంటే కూడా పుట్టినది. సహభువ అంటే కూడా పుట్టినది. విక్షేపములకు సహభోగులు. నేను చెప్పిన చిత్త విక్షేపం కలిగజేసే వాటికి ఎక్కడైతే చిత్తం విక్షేప స్థితిలో ఉంటుందో అక్కడ ఇందులో ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి. లేదా ఇందులో ఏదో ఒకటి ఉంటే చిత్తం విక్షేపం అయిపోతుంది. అట్టించు ఇప్పించు సైకిల్ కట్టడంలో ఉంటుంది. ఏమిటది? దుఃఖం. ఏదో ఒక కారణంగా గభాలన అనుకున్నటువంటి పని భగ్నం అయిపోయింది అనుకోండి. ఎంతో ఆశలు పెట్టుకుని పాతికేళ్ళ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొత్తం మునిగిపోయింది అనుకోండి బిజినెస్. మరి దుఃఖం కదా. అలాగే ఇష్టబంధు జనం ఎవరో పోయినారనుకోండి, దుఃఖం కదా. మరి మరి వయసు వచ్చి ఒకళ్ళు 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 శరీరం వయసు వచ్చి పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటే పడిపోయేవాళ్ళు పడిపోతూ ఉంటామనేది మరి ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది కదా. అదిగో అలాంటి స్థితి వచ్చినప్పుడు మనస్సు ఎలా ఉంటుందో చూడండి. అది విక్షేప సహభూవము అంటే తప్పనిసరిగా తోడబుట్టుగా ఉంటుంది మనస్సు చెదిరిపోవుటకు. అంటే ఇది ఉంటే దుఃఖం ఉంటే మనస్సు చెదిరిపోతుంది, లేదా మనస్సు చెదిరిపోయేటువంటి పని చేస్తే దుఃఖం సహజంగా కలుగుతుంది. ఇది ఉంటే అదేనా వస్తుంది, అది ఉంటే ఇదేనా వస్తుంది, తప్పదు పక్కన ఉంటూ ఉంటాయండి. దుఃఖ మనస్సు దుఃఖానుభూతి కలిగినప్పుడు యోగాభ్యాసం జరుగుతూ ఉండగా సడలిందండి, అది ఊరుకులాగా చేయలేకపోతున్నా అని దుఃఖపడతాడు పాపం. ఏం చేతంటే ఆ తగిలిన దెబ్బ అలాంటిది అంటాడు. కోడు సంసారంలో మరి ఒక్కొక్కప్పుడు ఒక కోడికి ఒక్కొక్క రకమైన దెబ్బలు తగులుతాయి. ఎవడు తీయగలడు, ఎవడు తీయగలడు. పొలిటీషియన్స్ కానీ మరి ఫిలాసఫర్స్ కానీ ఎస్ట్రాలజర్స్ కానీ ఫార్మిస్ట్స్ కానీ వీళ్ళు ఏమన్నా తీసేయగలరా ఇవ్వగలరా. కనుక పూర్వకర్మ వశం చేత అవి నడుస్తూ ఉంటాం అనేటువంటిది మరొక సందేహం లేదు. అలాంటప్పుడు దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది. అందుకే ఇప్పుడు వీడికి ఏం చేత ఉండాలి? దుఃఖం పైనుంచి దుఃఖాన్ని పరిస్థితుల్ని తన జీవితాన్ని వీటన్నింటినీ చూడగలిగినటువంటి లెవెల్ నుంచి చూడటం చేతవాలి. జన్మము మృత్యువు జర వ్యాధి దుఃఖము వీటి యొక్క దోషములను చూస్తే లాభం లేదు, దర్శనం అనుదర్శనం కావాలి అన్నాడు. అనుదర్శనం అంటే ఏంటంటే ఏరియల్ వ్యూ. కింద నుంచుంటే మనకు అనుదర్శనం అవ్వదు. ఏరోప్లేన్ మీదో హెలికాప్టర్లోనో లేకపోతే కొండ మీదో నుంచుని చూస్తే ఇదండి వైజాగ్ అంటే ఏదో ఒక ఆకారంలో కనిపి అది అనుదర్శనం అంటే. తన జీవితం మీద తనకి ఈ దోషాల యొక్క అనుదర్శనం కావాలన్నాడు. తను వాటితో ఐడెంటిఫై కాకుండా దర్శించడం అనుదర్శనం అంటే. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. అను కూడా పోకుండా పదం ఎట్లా తెలిసాడు? అర్జునుడికి చెప్పినప్పుడు కృష్ణుడే చెప్పాడో లేకపోతే వ్యాసేన గ్రథితం అన్నారు కదా, ఆయన గ్రంథం రాసుకున్నప్పుడు ఆయనే వేశాడో. కానీ దర్శనానికి అనుదర్శనానికి చూడండి ఆయన ఎంత జాగ్రత్త పడ్డాడు. మనం చదువుకునేటప్పుడు కూడా జాగ్రత్త పడతాం అంత అలా అలా చదువుతూ ఉంటాం. అనుదర్శనం నిదర్శనం అని ఒకటి కానీ ఈ అనుదర్శనం కావాలంటే ఏం చేయాలి? నిన్న చెప్పాను అంతరాయ అభావశ్చ అంటే విఘ్నములు తొలగించుకునటం సాధ్యం కాదు, విఘ్నములు ఉండని స్థితి సాధ్యం. అభావం అంటే ఏంటంటే లేని స్థితి. ఎప్పుడు సాధ్యము? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ దాని ఎందు ప్రణవోపాసన చేస్తే నువ్వు ఉండేటువంటి దేని ఎందు ఉంటున్నావు? స్వస్వరూపంలో ఉంటున్నావు కనుక పరిస్థితులు మొదలైనటువంటి వాటి ఎందు ఉండవు. దుఃఖ కారణములు ఉంటాయి, దుఃఖం ఉండదు. అదే కారణాల్లో ఒకడికి దుఃఖం ఉంటుంది, అదే కారణంలో వీడికి దుఃఖం ఉండదు. అది కానీ కారణం ఉన్న చోట కార్యం ఉండి తీరాలని లేదు. ఇక్కడ అవే విత్తనాలు నేల మీద వేస్తే మొలుస్తాయి, అవే విత్తనాలు వేయించి నేల మీద వేస్తే మొలవు. కార్టెడ్ సీడ్ జర్మినేషన్ లేదు, ఇంకా దుఃఖాన్ని జర్మినేట్ చేయదు. వీడికి వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమంటే ఇంత ఆపద మీకు వచ్చింది అంటే వచ్చింది అంటాడు. అంతే మళ్ళీ వాడి పని చేసుకుంటూ ఉంటాడు. బాధ లేదా లేనట్లు నటించడు, ఉంటే ఉన్నట్లు ఎడుస్తాడు, లేతే లేనట్లుగా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కడు బాధ వచ్చినప్పుడు ఎడుస్తాడు వాడు కూడా, ఏమి సందేహం లేదు. రాముడు ఎవరు ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారని చెప్పి ఎవరు లేనప్పుడు దుఃఖించాడా? ఆ శబరి నువ్వు పరమాత్మ అని అంటూ ఉంటే ఓ పక్కన ఏడుస్తూనే ఉన్నాడు.
శబరి రాముడిని చూద్దామని చెప్పి కళ్ళు కాయలు కాచి ఎలా నిలబడి పువ్వులు పళ్ళు తేనె అవన్నీ పట్టుకొని వచ్చి నుంచుని ఉంటే దుఃఖంతో ముద్దగట్టినటువంటి మూర్తి అయిన శ్రీరాముడిని చూసింది. ఆయన ఉన్న పరిస్థితి అది అప్పుడు రాముడు ఇంటి పన్ను 12 ఏళ్ళు కట్టలేదు, రోడ్డు మీద ఉంచబెట్టరు, ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసేస్తా అంటే 12 ఏళ్ళ నుంచి తను ఎదుగున్న విషయానికి గుండె దిగులు ఎందుకంట అది తెలుసుకోవాలి. దౌర్మనస్యం అంటే అది ఎరగనట్లు దిగులు పట్టినందుకు ఎదుగున్న విషయాలకి ఉద్యోగం నోటీస్ వచ్చిందిరా వస్తుందంట నాకు తెలీదు దిగులేందుకు. కనుక దౌర్మనస్యం యోగాభ్యాసానికి పనికిరాదు. దౌర్మనస్యం అంటే అంగమేజేయత్వం ఇదొకటి. అంగం అంటే ఏంటి? శరీర అవయవ భాగము. అటు మేజేయత్వం అంటే కదలట. చిత్తం వాడు చెప్పిన స్థితిలో ఉంటే ఇది కదలకుండా ఉంటుంది, కానీ ఇవి కదలకుండా పెట్టడం అనేటువంటిది మాత్రం అభ్యంతరం, ఏమి లాభం లేదు వాటి వల్ల వదిలే. అంగమేజేయత్వం అంటే ఒళ్ళు కదులుతూ ఉంటాం, శరీర భాగములు కదులుతూ ఉంటాం. దీనికోసమని భౌతికంగా శరీరానికి కొంత వ్యాయామము ప్రతిదినము కావలేను. యోగాభ్యాసానికి అది కూడా అవసరం, ఆవశ్యకం. ఆసనాలు అంటాం చూడండి, అందులో మన శరీర తత్వానికి ఏవి పనికి వస్తాయో చూసుకుని ఆ ఆసనములు వేయటం. అప్పుడు మీరు శరీరాన్ని ఓ పాశ్చర్లో పెట్టేసి మీరు యోగాభ్యాసంలో మీ శ్వాసను మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇంకా శరీరం మిమ్మల్ని లాగదు, ఏముండో ఇక్కడ నెప్పెడుతుంది వచ్చి కిందికి రారా అని అడగరు. ఎందుకంటే యోగం అనేది సమత్వం కదా, ఫిజికల్ వైటల్ మెంటల్ అన్నిటికీ సమత్వం. భౌతికము, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం వీటన్నిటికీ సామ్యమే, సమత్వమే ఆనందమయ కోశం. అందుచేత అంగమేజేయత్వం అనేటువంటిది కూడా చిత్త విక్షేపానికి కారణం అవుతుంది. అంటే మనస్సు ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద అని చెప్పినటువంటి అభ్యాసం కాక ఏదైనా ఇతర అభ్యాసములు చేయటానికి, సాధన చేయటానికి మనస్సును లొంగదీసుకుంటానికి మనం ప్రయత్నం చేస్తాము, అంటే శాస్త్రంలో చెప్పబడిన విధానం కాక ఇంకొక విధానంలో ఏదైనా చేసినట్లయితే ఇది కూడా నీకు అడ్డం వస్తుంది, జాగ్రత్త అన్నాడు. అంటే చేతులు కాళ్ళు నీ పెట్టడం, చేతులు కాళ్ళు కదలటం, కదిలించడం, అవి కూడా నీ బుర్రని యువతలకి వెనక్కి లాగుతాయన్నాడు. అవి లాగకుండా ఉండాలంటే ఆ చెప్పబడినటువంటి ప్రణవోపాసన ఒక్కటే మార్గం అని చెబుతున్నాడు అన్నమాట. తర్వాత శ్వాస ప్రశ్వాస దేని మీద అభ్యాసం చేయమన్నాడు మీకు? ఉచ్ఛ్వాస నిశ్వాసం మీదే కదా, అవి కూడా నీకు అడ్డం వస్తాయి, అది కాకుండా సాధన ఇంకోటి చేసినట్లయితే అన్నాడు. ఈ శ్వాస మీద కనుక కాకుండా నువ్వు యోగాభ్యాసం ఇంకొక దాని మీద చేసావంటే, అంటే మనస్సు దేని మీదో పెట్టామనుకోండి, దాని మీద చెదరకుండా చూస్తున్నావు అనుకోండి, దాని మీద అటు ఇటు పోకూడదని ప్రపోజ్ చేసామనుకోండి, దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అనుకోండి, అంటే జూటా కబుర్లు నాయన ఇవేనా అడ్డం వస్తాయి, నీ శ్వాస కూడా నీకు అడ్డం వస్తుంది. ఏ శ్వాస అయితే నిన్ను తరింపజేస్తుందని అక్కడ చెప్పాడో ఏది, దాన్ని ఉపాసించినట్లయితే హంసమంత్రం చేత ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని శ్వాసయందు ప్రణవాన్ని ఉపాసన చేస్తే ఏదైతే నిన్ను తరింపజేస్తుందన్నాడో అదే. అది కాకుండా నువ్వు ఇంకా ఇతర సాధనాలు చేస్తూ ఉంటే శ్వాస ప్రశ్వాస రెండు కూడా అడ్డం వస్తాయి నీకన్నా. అంటే గాలి పీల్చవలసిన అవసరం, శ్వాస విడవలసిన అవసరం, రెండూ కూడా నీ మనస్సును వెనక్కి లాగుతూ ఉంటాయి అన్నాడు. నీ మనస్సు కుదిరేది ఏం కాదు.